ఈరోజు తెలంగాణ ఒక సెక్రటరీట్ లేనటువంటి తెలంగాణ ఈరోజు మారిపోయింది. ఉన్న సెక్రటరీట్లు వాస్తు పేరు మీద కూలగొట్టి ఈరోజు తెలంగాణలో సెక్రటరీట్ లేకుండా ఉంది. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను. ఇంకా నేను సమయం అవుతుంది, 10 గంటల లోపల ఇంకా డివిజన్స్ వెళ్ళాలి కాబట్టి నేను ఇప్పటికే ప్రసంగం ముస్తాను. మీ అందరిని కోరుతున్నాను, దీపిక గారిని మీ ఇంటి ఆడబిడ్డగా మీ తోబుట్టుగా ఆశీర్వదించండి. దీపిక గారిని మరి చదువుకున్నటువంటి వ్యక్తి, విద్యావంతురాలు, సేవా భావనతో ఈరోజు రాజకీయాలకు వచ్చి పనిచేస్తూ ఉన్నారు. మంచి డివిజన్ మోండా డివిజన్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఆమెను మీ ఇంటి చెల్లెగా మీ అక్కగా ఆమెను ఆశీర్వదించి కమలం గుర్తు మీద ఓటు వేసి గెలిపించినట్లయితే తప్పకుండా దీప్ నేను ఒక మీకు మన హామీ ఇస్తున్నాను. నేను పార్లమెంట్ సభ్యుడిని, కాంట్రిబ్యూట్ కాకపోయినా కూడా మంత్రిని కాబట్టి ఇక్కడ బూతులలో ఎంపీనైనా అక్కడ కాను, అయినప్పటికీ కూడా మోండా అభివృద్ధి నా బాధ్యత. మీరు దీపికని గెలిపిస్తే, మీరు దీపికని గెలిపిస్తే ఆమె ఏ పని తీసుకొచ్చినా ఏ అధికారితో మాట్లాడాలన్నా, చీఫ్ సెక్రటరీతో మాట్లాడాలన్నా, అక్కడ కంటోన్మెంట్ వైస్ చైర్మన్తో మాట్లాడాలన్నా, కంటోన్మెంట్ ఈవోతో మాట్లాడాలన్నా, స్పెషల్ ఆఫీసర్తో మాట్లాడాలన్నా, ఏ పని అయినా చేయించి మీకు పూర్తి స్థాయి న్యాయం, మోండాకు పూర్తి న్యాయం చేయించేటువంటి బాధ్యత నాది. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, దీపికను ఆశీర్వదించండి, కమలం పూ గుర్తు మీద ఓటు వేయండి, భారీ మెజార్టీతో దీపికని గెలిపించండి. కార్పొరేటర్గా నీతి నిజాయితీతో పనిచేస్తాం. సొంత పైసలు ఖర్చు పెట్టుకుంటే తప్ప ఎవరి దగ్గర చేయి దాచి ఏ రకమైనటువంటి పొరపాటు చేయదని నేను హామీ ఇస్తున్నాను. ఓటు వేసినటువంటి మీ అందరూ తల ఎత్తుకొని తిరిగే విధంగా వ్యవహారం చేస్తుందని చెప్పి మీ అందరికి హామీ ఇస్తూ నేను మరొకసారి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి కార్యకర్తలకు, మిత్రులకు, స్నేహితులకు, హితులకు, బంధువులకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రేపు ఇక్కడ 10 గంటలకు మరి వారసిగూడ దగ్గర మన భారత హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు రోడ్ షో ఉంది. అందరు రావాలి, వస్తారా? ఒకసారి వచ్చే వాళ్ళు చేతులు ఎత్తండి. గుడ్, అందరు రావాలి, అందరు తీసుకుంటారు. భారత్ మాతాకి అందరు ఎత్తడం లేదు, చేయి, అందరు ఎత్తాలి, చేయున్నారు, వీలైతే రెండు ఎత్తిన తప్పలేదు. భారత్ మాతాకి వందే, వందే కమలం పువ్వు గుర్తుకే, దీపిక కమలం పువ్వు గుర్తుకే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, దీపికకే మన ఓటు.